దేవు నామానికి వందనాలండి. సమయం ఇచ్చిన దైవజనులకు, దైవ సేవకులకి వందనాలు చెల్లిస్తున్నాను. మరి నేను చాలామందికి మీకు తెలియకపోవచ్చు, నా పేరు శాంతి. నేను ఎల్ఐసిలో వర్క్ చేస్తూ ఉంటాను. నాకు ఇద్దరు పిల్లలు, పెద్దబాబు గౌతమ్ యుఎస్లో ఉంటాడు, రెండో బాబు చైతన్య ఇక్కడ హైదరాబాద్లో ఉంటాడండి. మరి ఇప్పుడు నేను చెప్పే సాక్ష్యం ఏంటంటే మా పెద్దబాబు గురించి నేను సాక్ష్యం చెప్తున్నాను. మరి నేను ఈ సంఘానికి 35 సంవత్సరాల నుంచి వస్తున్నాను. నేను ఇదే స్థలంలో పాస్టర్ గారి ఇల్లు ఉండేది, ఈ స్థలంలో, ఈ ఇంట్లో నేను ఇక్కడ రక్షణ పొందాను మొదట. అప్పటి నుంచి కూడా నేను ఇప్పుడు ఈ రోజుకి 35 సంవత్సరాలు నేను ఈ సంఘానికి వచ్చి, మరి అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మరి దేవుడు నన్ను ఎంతగానో దీవించారు. మరి కంచిగలిగినటువంటి సంఘంలో దేవుడు నన్ను నాటారు. మరి నేనే కాదు, నా బిడ్డలు కూడా మరి ఇక్కడే మరి పుట్టి పెరగడానికి దేవుడు ఎంతో సహాయం చేశారు. మరి మా పెద్దబాబు 2012లో మరి అమెరికా వెళ్ళడానికి దేవుడు సహాయం చేశారు. తను అక్కడ ఎంఎస్ చేయడానికి వెళ్ళినప్పుడు మరి 25 లక్షల ఫీజు మరి కట్టాల్సి వచ్చింది అనమాట. అంటే వాళ్ళు అలా చెప్పారు, I-20 అలా వచ్చింది. అయితే ఆ సమయంలో చాలా ధైర్యం చేశాను నేను. మాకేమీ ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ లేదు, కానీ లోన్ తీసుకొని పంపిద్దామని చెప్పేసి మరి ఆ రకంగా మరి లోన్ అంతా అప్లై చేసాము, అంతా జరిగింది. కానీ ఈ లోపు తనకి జిఆర్ఈ, టోఫిల్ స్కోర్స్, మంచి టాప్ స్కోర్స్ రావడం వల్ల మరి దేవుడు చాలా ఆశ్చర్యమైన కార్యం జరిగించారు. ఎవరికైనా సరే అక్కడికి వెళ్ళాక మరి అసిస్టెంట్షిప్ అనేది వస్తుంది. మరి తనకి ఇక్కడ ఉండగానే వాళ్ళు యూనివర్సిటీ వాళ్ళు అపాయింట్మెంట్ లెటర్ పంపించారు, ఇట్లా అసిస్టెంట్షిప్ ఇస్తున్నాం నీకు, నెలకి $1500 నీకు పే చేస్తాము అని చెప్పి. సో నేను తనకి 1 లక్ష రూపాయలు ఇచ్చే పంపించానండి. ఫీజు కూడా ఏమీ కట్టలేదు. ఫీజు అంతా కూడా దేవుడు మరి కృప ద్వారా అంతా వేవ్ చేశారు. ఫీజు ఏం కట్టలేదు అనమాట. ఫ్రీ సీట్ వచ్చింది తనకి, 1 పైసా కూడా మేము కట్టలేదు. 1 ల్యాప్టాప్కి మాత్రమే నేను తనకి డబ్బులు ఇచ్చానండి. మరి దేవుడు ఎంతో సహాయం చేశారు. మరి అయ్యాక 2014లో మరి తను ఎంఎస్ కంప్లీట్ చేసుకున్నాడు. తర్వాత మరి నెక్స్ట్ జాబ్ కోసం తను ప్రయత్నాలు చేస్తూ ఉన్నప్పుడు మరి అక్కడి నుంచి తనకి సెట్ బ్యాక్స్ ప్రారంభమైనాయి. అంటే ప్రాజెక్ట్స్ తను తీసుకున్న టెక్నాలజీకి పెద్ద ఉద్యోగాలు లేవు. కాకపోతే తను ఏంటంటే మరి నేను దేవుడి సన్నిధిలో కనిపెట్టి నేను దీనికోసమే నేను తీసుకున్నానని చెప్పి ఎంతో పట్టుదలగా ఆ విషయంలో తను అలా కనిపెడతా ఉన్నాడు. మధ్య మధ్యలో ప్రాజెక్ట్స్ వస్తూ ఉన్నాయి, చాలా ఇబ్బందులు పడ్డాడు. మేము అనుకున్నాం అంతా మంచిగా ఉంది కదా, ఇంకా దేవుడు ఫీజే తీసేసినప్పుడు ఉద్యోగం కూడా మంచిగా ఇస్తాడని మేము అనుకున్న సమయంలో మరి తను ఎన్నో సెట్ బ్యాక్స్ మరి ఫేస్ చేయాల్సి వచ్చింది. 2017లో తను ఇండియా వచ్చాడండి. వచ్చినప్పుడు అప్పుడు తనకి జాబ్ ఉంది, అయితే వీసా అయితే తనకి ఎక్స్టెన్షన్ రాలేదు, అది కూడా రిజెక్ట్ అయింది. వీసా విషయంలో చాలా ఇబ్బంది పడ్డాడు. 2017లో తను ఇక్కడికి వచ్చి 1 నెల రోజులు ఈ క్రిస్మస్ టైంలోనే ఉన్నాడనమాట. అయ్యి మళ్ళీ జనవరిలో వెళ్తున్నప్పుడు పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళాం మేము ప్రార్థన చేయించుకోవడానికి. అప్పుడు పాస్టర్ గారు ఒక మాట చెప్పారు, ఏమనంటే ఇంకా కొన్ని పోరాటాలు సవాళ్ళు నీ ముందు ఉన్నాయి, అయితే దేవుడు నీకు సాయం చేస్తా అంటున్నారు, భయపడద్దు అని చెప్పి పాస్టర్ గారు చెప్పారు. మరి అక్కడ ఉన్నప్పుడు కూడా మరి ప్రసాద్ గారు ఎంతో ధైర్యం చెప్పేవాళ్ళు. ఎప్పుడు మా తరచూ ఫోన్ చేస్తూ మరి గౌతమ్కి ఎంతో ధైర్యాన్ని ఇచ్చేవాళ్ళు, మోరల్ సపోర్ట్ ఇచ్చేవాళ్ళు. అలాగే ఇక్కడ పాస్టర్ గారు కూడా ఎంతో ధైర్యం చెప్పేవాళ్ళు. నేను అప్పుడప్పుడు కృంగిపోతూ ఉండేదాన్ని, ఏంటి పరిస్థితి, చాలామంది పిల్లలకి వెనకాల వెళ్ళిన వాళ్ళకు కూడా వీసా వస్తుంది, మరి వీడికి వీసా రావట్లేదు, ఏంటి పరిస్థితి అని చెప్పి చాలా డిప్రెషన్ వచ్చేది నాకు. పాస్టర్ గారి దగ్గర నేను బాధపడుతూ ఉన్నప్పుడు ఎప్పుడు ఆయన నా మీద సానుభూతి అనేది చూపించేవాళ్ళు కాదు, ఎప్పుడు ధైర్యం చెప్పటమే, ధైర్యంగా ఉండు, నువ్వు ఫైట్ చెయ్యి, నువ్వు పోరాడు, నీకు వస్తుంది అని చెప్పి ఎప్పుడు కూడా నాకు వెన్ను తట్టి ధైర్యం చెప్పేవాళ్ళు. ప్రార్థనలో నువ్వు లెగవాలి, నువ్వు ఫైట్ చేయాలని చెప్పేవాళ్ళు. మరి అలాగే చాలా ధైర్యం తెచ్చుకుని నేను ప్రార్థన చేసేదాన్ని. మరి సంఘమైన వాళ్ళందరూ కూడా మరి ఎంతో ప్రార్థన చేశారండి. మరి నేను ఈ 3-4 నెలల నుంచి ఇక్కడ నేను ఈ సంఘానికి వస్తూ ఉన్నాను. మరి గౌతమ్ పేరు మరి ఇక్కడ బోర్డు మీద రాశారు, ఈ ప్రార్థన అవసరతల్లో మరి ప్రేయర్ హౌస్లో రాశారు. మరి అప్పటి నుంచి కూడా మేము అందరం సంఘమైన మీరందరూ ప్రేయర్ హౌస్ వాళ్ళందరూ కూడా ప్రార్థన చేస్తున్నారు, పాస్టర్ గారు, ప్రసాద్ గారు అందరూ కూడా. నేను ఒకటే అనుకున్నాను, ఈ 21 డేస్ ప్రేయర్లో ఈ కార్యం జరగాలి, నేను దీని గురించి నేను సాక్ష్యం చెప్పాలి అని చెప్పి నేను దేవుడి దగ్గర నేను మొరపెట్టాను. అయితే నాకు వీలు కుదరలేదు అటెండ్ అవ్వడానికి కూడా. ఈ ప్రార్థనలు అన్నీ కూడా నేను అటెండ్ అవ్వలేకపోయానండి, ఏదో 1-2 మాత్రమే అటెండ్ అవ్వగలిగాను. అయినప్పటికీ కూడా మరి ఈ సంఘమైన మీరందరూ కూడా ఎంతో ప్రార్థన చేశారు. ఈ 21 డేస్ మరి ప్రార్థన అవ్వగానే మరి మన గురువారం నాడు మెయిల్ వచ్చింది, ఇట్లా వీసా అప్రూవ్ అయిందని చెప్పి మరి మెయిల్ వచ్చిందండి. నిజంగా ఇది ఎంతో ఆశ్చర్యం, ఎందుకంటే ఏప్రిల్లో ఫైల్ చేశాడు, మరి ఇప్పటికి వచ్చేయాలి, కానీ రాలేదు. రాకపోయేసరికి మళ్ళీ మాకు డౌట్ వచ్చింది, మళ్ళీ వస్తుందా రాదా, ఏంటా పరిస్థితి అని. కానీ మొన్న అనుకోకుండా మరి గురువారం నాడు మరి మెయిల్ వచ్చింది, తను ఇట్లా ఫోన్ చేసి చెప్పాడనమాట.
మరి ప్రార్థన చేసిన దైవజనులకు, దైవ సేవకులకు, మరి ప్రేయర్ హౌస్లో ఉన్న ప్రతి బిడ్డకి కూడా నేను పేరు పేరున వందనాలు చెల్లించుకుంటున్నాను. మరి దేవుడు ఇచ్చిన సాక్ష్యాన్ని దీవించుగాక.